ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించడానికి మీషో నుంచి తెప్పించినటువంటి కుర్తీస్. అది కూడా చాలా మంచి రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి, 288 నుంచి కూడా ఉన్నాయి. కాటన్లో కూడా అంటే చాలా స్మూత్ క్లాత్ అండ్ ఆల్. నేను ఒక 5 కుర్తీస్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డ్రెస్ ఎల్లో అండ్ ఈ చున్నీ కూడా వచ్చింది కదా, దుప్పట్టా అండ్ బాటమ్ అండ్ టాప్, ఇది కూడా మీషో నుంచి తీసుకున్నదే. ఈ అంటే ఇంతకుముందు మీషో హాల్లో వీటి లింక్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక నచ్చితే కనుక చూడండి. అండ్ అంటే మీషోలో వెళ్ళి మనకి ఒక డ్రెస్ నచ్చితే అది ఎక్కడ ఉందని మొత్తం మీషో అంతా సర్చ్ చేసి తీసుకోవడం కంటే కూడా ఇలా ఈజీగా మంచి మంచి కుర్తీస్ మీకు పరిచయం చేస్తే కనుక అందులో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఎందుకంటే వీటి రివ్యూస్ అనేవి ఆల్రెడీ నేను ఇచ్చేస్తాను కాబట్టి నాకేమనిపించిందో, క్లాత్ నాకు ఆ క్లాత్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, వేసుకున్న తర్వాత కంఫర్ట్ ఎలా ఉంది, ఇదంతా నేను షేర్ చేస్తాను. దాన్ని బట్టి అంచక మీరు కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ కూడా చాలా ఈజీ అనమాట, రిటర్న్ చేసేసుకోవచ్చు. అండ్ చక్క మనీ మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేసింది, సైజ్ ఆల్టరేషన్ కావస్తే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అందుకని ఇంకెందుకు ఆలస్యం చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, అందులో మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక 100 రూపీస్ మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కుర్తీస్ స్టార్ట్ చేసేద్దామా. దిస్ ఇస్ ద ఫస్ట్ కుర్తీ అండ్ ఈ కలర్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్తో పైపింగ్ ఇచ్చారు నెక్ అంతా కూడా. అండ్ నేను వేసుకుని చూపించేస్తాను, అప్పుడు దాని అంటే పొడుగు ఎంత వచ్చింది, అలాగే హ్యాండ్స్ ఎంతవరకు వచ్చాయి, ఇదంతా మీకు ఒక ఐడియా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ డిజైన్ అండ్ క్లాత్ గురించి చెప్తాను. 3/4 హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి పైపింగ్ వచ్చింది. క్లాత్ అయితే కాటన్ అండ్ చాలా స్మూత్ ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ కాదు, థిక్గా కూడా ఉంది. థిక్ అంటే బాగా థిక్ లేదు కానీ చాలా కంఫర్ట్ ఉంది వేసుకుంటే కూడా. సో ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను కాబట్టి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇదన్నమాట. అండ్ ఈ డిజైన్స్ అన్నది ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా, ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ డిజైన్ అనేవి. సో అదన్నమాట, దిస్ ఇస్ ద ఫస్ట్ కుర్తీ. ప్రైజ్ యాడ్ చేస్తాను ఎందుకంటే చాలా కుర్తీస్ ఇవన్నీ తీసుకున్నా కాబట్టి ప్రైజెస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో నేను ఒకసారి చెక్ చేసి యాడ్ చేస్తాను అండ్ వేసుకుంటే ఎలా ఉందో మీరు చూసేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ షాల్ వీ మూవ్ టు ద సెకండ్ వన్. ఓకే, ఎందుకు ఆలస్యం మళ్ళీ. అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో బతిక్ ప్రింట్ అనమాట. బతిక్ ప్రింట్లో చాలా బాగుంది. ఇది కూడా తీసుకున్నది ఎల్ సైజే, బట్ ఇది కొంచెం నాకు లూజ్ అయింది. కాటన్ అంటే ఇది కాటన్ కానట్టుంది ఏదో, కానీ మెటీరియల్ అయితే స్మూత్ ఉంది అండ్ వేసుకోవడానికి కంఫర్ట్ ఉంది, బట్ ఇట్స్ నాట్ కాటన్ ఐ థింక్. సో రేయాన్ అనుకుంటా, నేనైతే కాటన్ అనుకుని తీసుకున్నా. ఇది లూజ్గా కూడా ఉంది అండ్ ఈ బతిక్ ప్రింట్స్ ఎన్ని ఉన్నా సరే మనకి ఇంకా కొనుక్కోవాలనిపిస్తుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా సూపర్గా నచ్చింది. అండ్ ఆల్సో ఈ కుర్తీస్ అన్నీ కూడా ఈ కట్ ఉన్న కుర్తీస్ అనమాట ఇప్పుడు. సో దీన్ని మనం పేరప్ చేయాలనుకుంటే ఇష్టమైతే లెగ్గింగ్తో పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే సల్వార్తో, లేకపోతే పటియాలాతో, లేకపోతే జీన్స్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట, మొత్తం అంతా కూడా వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో బతిక్ ప్రింట్ వస్తుంది అండ్ 3/4 హ్యాండ్స్ అండ్ కాలర్ నెక్. ఇక్కడ బటన్స్ వచ్చాయి మనకి, 1, 2, 3, 4 బటన్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే కనుక పిక్చర్ మీకు అర్థమవుతుంది, అంటే ఇది కొంచెం లూజ్ అయింది. ఎల్ సైజే, అన్నీ ఎల్ సైజే, బట్ ఇది కొంచెం లూజ్గా అనిపించింది నాకైతే. అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, అంటే వేసుకుంటే కూడా చాలా హ్యాపీగా, అంటే ఏంటంటారు
కంఫర్ట్ ఉంది బాగా. బట్ దిస్ ఈజ్ నాట్ కాటన్ ఐ థింక్ సో, నాకు కూడా ఐడియా లేదు దీని గురించి. సో బట్ వేసుకుంటే కంఫర్ట్ అయితే ఉంది. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. థర్డ్ కుర్తీ ఇదైతే చాలా బాగుంది క్లాత్, ప్యూర్ కాటన్ అనమాట. ఏమంటారు చేనేత అంటారు కదా, అలాంటిది అనమాట. చేనేత అంటారు కదా అలాంటి క్లాత్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సమ్మర్లో వేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, అంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వెట్ కూడా బాగా పీల్చుకుంటుంది సమ్మర్స్కి అయితే. ఎందుకంటే మనకి ఇయర్ మొత్తం సమ్మర్లానే ఉంటుంది కదా. సో ఐ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ కాటన్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది వైట్తో, హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ హియర్ కట్ కూడా వచ్చింది బోత్ ద హ్యాండ్స్. అండ్ దీని నెక్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్ దగ్గర కూడా వర్క్ వచ్చింది. ఇదంతా వర్క్ ఉంది కదా. అండ్ ఒక వైపుకి ఈ డిజైన్ కూడా వచ్చింది. ఇది మిథాలీ ఫ్యాషన్ నుంచి అనమాట ఇది. అండ్ ఇది కూడా కట్ వచ్చింది. దీన్ని వైట్ కలర్తో పేరప్ చేసినా బాగుంటుంది, లేకపోతే సేమ్ కలర్తో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ కూల్ కలర్ అనమాట, అసలు ఐ లవ్ దిస్ కలర్. నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్, మంచి ఎల్లో అనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో అని చెప్పొచ్చు. 3/4 హ్యాండ్స్ అండ్ నెక్ అయితే ఇలా వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఎల్ సైజ్ ఫుల్, అసలు కింద వరకు కూడా ఈ పార్ట్ పైన పార్ట్ మొత్తం బ్లూ కలర్తో వర్క్ వచ్చింది. అండ్ ఆల్సో ఇవన్నీ మిర్రర్ వర్క్ వచ్చింది. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, అసలు ఎక్కడ థ్రెడ్స్ ఊలా ఏమీ లేవు, చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్. అండ్ 3/4 హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ అండ్ కట్. దీనికి బ్లూ లెగింగ్ ఆర్ పటియాలా దేంతో మంచిగా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే లాస్ట్ వన్, బట్ మంచి కాటన్ అనమాట ఇది. బట్ చూసారు కదా ఇది కూడా ఎల్ సైజే, బట్ ఇదైతే నాకు కొంచెం అంటే లూజ్గా లేదు, అంటే కొంచెం చిన్న సైజులో వచ్చింది. అంటే ఎవరికైనా ఎల్ సైజ్ కావాలనుకో, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది ఇది. అండ్ దిస్ ఇస్ ప్యూర్ కాటన్ అనమాట, 3/4 హ్యాండ్స్. ఇది ఫుల్ ప్రింట్. అండ్ నెక్ అయితే ఇలా వచ్చింది నెక్. అండ్ కట్స్ ఈ లెంత్ ఎంతవరకు వచ్చింది అండ్ హ్యాండ్స్ ఎంతవరకు వచ్చింది అన్నది మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. అండ్ దీని కాస్ట్ 288 రూపీస్. 288 రూపీస్కి కాటన్లో ఇంత మంచి డిజైన్, ఇది బతిక్ ప్రింట్ అంటారు అనుకుంటా దీన్ని కూడా. నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు, బట్ నాకైతే ఇది కూడా నచ్చింది. అంటే కలర్స్ అనేవి ప్రతి దాంట్లో కూడా కలర్స్ అనేవి ఉంటాయి. సో కలర్ ఆప్షన్ మనకు ఉంటుంది కాబట్టి మనకి ఏ కలర్ కావాల్సిందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే నా దగ్గర ఉన్న కలర్స్ వాటిని చూసుకుంటూ దాన్ని బట్టి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు కుర్తీస్ ఇదనమాట మీషో నుంచి. సో మీషోలో అంటే చాలామందికి డౌట్ వస్తుంది కదా, ఇంత తక్కువ ప్రైస్ ఉంటుంది, నిజంగా క్లాత్ బాగుంటుందా లేదా అని. అంటే ఆ ప్రైస్లో అంటే ఇట్స్ చాలా బాగుంటుంది, వర్తి ఆ ప్రైస్కి ఇది వర్తి అనమాట. అండ్ కొన్ని కొన్ని ఏంటంటే మనకి అంటే సైజెస్ సెలక్కోవచ్చు, లేకపోతే కొన్ని ఏమైనా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల కానీ ఏమైనా కానీ అయితే అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను తీసుకున్నవైతే కనుక ఈ కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు. అండ్ నా రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 100 రూపీస్ అన్నది తక్కువకి వస్తుంది అనమాట, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో ఇంకొంచెం మనీ యాడ్ చేసి ఇంకో టాప్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఈ రోజుకి ఇదే మీషో హాల్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.